ఆర్ ఎన్టీఆర్ వరుస ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఈ సందర్భంలోనే తనకు ఎంతో ఇష్టమైనటువంటి అశ్విని దత్ ప్రొడక్షన్ లో ఒక సినిమా రాబోతోంది అదే వైజయంతి మూవీస్ లో ఒక సినిమాని తీయాలని ఎప్పటి నుంచో తారక్తో అనుకుంటున్నారు ఇప్పటికే రెండు సినిమాలు తీశారు కంక్రీ ఖాన్ అలాగే శక్తి కంక్రీ అండ్ శక్తి సినిమాలు వైజయంతి మూవీస్ నుంచి వచ్చిందే కానీ అది అనుకున్న విజయాన్ని సాధించలేదు అలాగే కొద్ది సంవత్సరాలుగా వైజయంతి మూవీస్ కూడా యాక్టివ్గా లేదు తిరిగి ఎన్టీఆర్తో మంచి కమర్షియల్ హిట్ తీసి పునర్వైభవాన్ని తీసుకురావాలని ఎదురు చూస్తోంది వైజయంతి మూవీస్ ఇప్పుడు దానికి సంబంధ సంస్థగా స్వప్న సినిమాస్ వచ్చిన సంగతి తెలిసిందే డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ అశ్విన్ అలాగే తన భార్య అయినటువంటి స్వప్న దత్ ఇంకా తన చెల్లెలు ప్రియాంక దత్ వీళ్ళందరూ కలిసి చేస్తున్నదే స్వప్న క్రియేషన్స్ మరి ఈ సంస్థ ద్వారా ఎన్నో సినిమాలు లేటెస్ట్గా నిర్మిస్తూ మంచి హిట్లు సాధిస్తున్నారు సో ఈ రెండు అసోసియేట్గా ఉండి ఎన్టీఆర్ సినిమాను నిర్మించాలని అశ్విని దత్ ఆలోచిస్తున్నారట అశ్విని దత్ అంటే ఓ లాగా ఎంతో ఆప్యాయంగా పిలుస్తారు తారక్ అందుకే తారక్కి ఒక మంచి కమర్షియల్ హిట్ తమ బ్యానర్లో తీయాలని ఒక ప్రముఖ తమిళ దర్శకుణ్ణి రంగంలో దించుతున్నారట ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిగాయని త్వరలోనే ముహూర్తం కూడా ఫిక్స్ చేసి ఈ ప్రాజెక్ట్ని ఓకే చేస్తామని అశ్విని దత్ చెప్తున్నట్టు సమాచారం బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడా తగ్గేదే లేదంటున్నారట తారక్